నమస్తే. పటాన్ చెరువు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీలో 4.5 సంవత్సరాలుగా 10వ వార్డు కౌన్సిలర్గా కొనసాగుతున్న ఒక మహిళ ఎన్నిక చెల్లదంటూ కోర్టు సంచలన తీర్పిచ్చింది. 2వ స్థానంలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న నరసింహరాజుని కౌన్సిలర్గా కోర్టు ప్రకటించింది. ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వెనువంటనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం నరసింహరాజు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా నమస్తే, శుభాకాంక్షలు మీకు. వాస్తవంగా అయితే 4.5 సంవత్సరాలు మీరే కౌన్సిలర్గా ఉండాల్సింది. సరే, అన్యాయం జరిగింది, ఈ ఎన్నికను ఎట్లా చూడాలంటారు? ఈరోజు మీరు కౌన్సిలర్గా ఇక్కడ నిలబడి ఉన్నారు. ఈరోజు సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, కోర్టు తీర్పు ఈసీకి ఏ విధంగా అండదండలుగా ఉండాలి, అదేవిధంగా దాన్ని బేస్ చేసుకొని ఆమె ఎటువంటి బీసీ సర్టిఫికేట్ తీసుకొచ్చి మన ఎలక్షన్లో కండక్ట్ చేయడం జరిగింది. సో ఆమె చదువుకున్న సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఊరికి వెళ్ళి అవన్నీ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి కోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత కోర్టు 4.5 సంవత్సరాలకు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయము. అదేవిధంగా ఇటువంటి తప్పులు ఇంకోసారి చేయకూడదని చెప్పేసి మేము బీసీకి సంబంధించినటువంటి మేము ఎవరమైతే ఉన్నామో ఇక ముందు కూడా జరగకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక ముందు కూడా ఎవరైనా ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలన్నా కూడా ఇలాంటి దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చి చేయడానికి కూడా భయపడేటటువంటి తీర్పు కోర్టు ఇవ్వడం జరిగింది. కాకపోతే 4.5 సంవత్సరాలు ఆమె ఏదైతే అనుభవించిందో, సో 4.5 సంవత్సరాలు ఇప్పటికైనా మేము 4 నెలలు జనవరి వరకు మాకు టైం ఉంది. ఆ 4.5 నెలలు ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా 24 గంటలు అదే 325 రోజులు అనుకొని మీ ఈ 4 నెలలు కంటిన్యూ పబ్లిక్లో ఉండడానికి ప్రయత్నం చేస్తా. ఏవైనా సమస్యలున్నా కంపల్సరీ 24 గంటలు ఉండి ఆ సమస్యలను తీర్చడానికి ఖచ్చితంగా నాయంతో కృషి చేస్తాను, ఖచ్చితంగా. సో ఈరోజు మాత్రం బొల్లారంలో మాత్రం చాలా పండగ వాతావరణం అయితే ఈరోజు నెలకొంది. అదేవిధంగా మా పెద్దలు మన చంద్రారెడ్డి గారు, అదేవిధంగా జయపాల్రెడ్డి గారు, అనిల్ రెడ్డి గారు, మిగతా పెద్దలు, గ్రామ పెద్దలు, మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు ఎల్లవేళలుగా తోడుగా ఉంటూ నాకు అదేవిధంగా ఈ కృషికి చాలా పెద్ద మన కుటుంబ సభ్యుడిగా మన చంద్రారెడ్డి గారు చాలా ముందున్నారు. అన్ని వేళలుగా ఆయననే మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఖచ్చితంగా ఈ నా యొక్క ఏదైతే కృషి ఫలం ఏదైతే ఉందో తనకే దక్కింది. ఇప్పుడు తనకే దక్కాలని ఆ దేవుడు ఎల్లవేళల ఆయనకు తోడు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్టున్నారు, ఇది క్రమం అని నిరూపించడం కోసం కోర్టులో కూడా చాలా కొట్లాడినట్టున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు బొల్లారం ప్రజలకు? రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో, జనాలకు ఇచ్చిన అధికారం ఎవరికైతే ఇచ్చిందో రిజర్వేషన్ అధికారం వాళ్ళు అన్వయించాలి. కానీ అది బీసీ రిజర్వేషను జర్నల్ సీటు, బీసీ జర్నల్ సీట్ అయితే మళ్ళీ ఓసీ లేడీని నిలబెట్టడం జరిగింది. అది చాలా తప్పు, అక్కడ అన్యాయం జరిగింది. మళ్ళీ బీసీలకు అన్యాయం జరుగుతుందని కాబట్టి వాళ్ళ తరపు నుంచి మళ్ళీ వరప్రసాద్ రెడ్డి గారు కూడా మరి దానిలో బాగా కుజ్ చేసిండు. మళ్ళీ సర్టిఫికెట్ అక్కడ ఆంధ్ర పోయి ఆ సర్టిఫికెట్ సంపాదించి ఆ సర్టిఫికెట్ తీసుకురావడం జరిగింది. దాని వెంబడి ఆ సర్టిఫికెట్ తెచ్చిన తర్వాత నేను మరి కోర్టులో ఎంతో పోరాటం చేసి మరి రోజు ఎప్పటికప్పుడు లాయర్తో మాట్లాడుకుంటూ ఇది న్యాయం జరగాలి, ఇది చాలా అన్యాయం జరిగిందని చెప్పి ఎప్పటికప్పుడు చెప్తూ ఎంబడి పడి ఇది సాధించడం జరిగింది. కోర్టు కూడా స్పందించి ఇది చాలా తప్పు వీళ్ళు చేసింది, ఇది బీసీ రిజర్వేషన్ మళ్ళీ ఓసీలు ఇవ్వడం చాలా తప్పు అని స్పందించి ఆలోచన చేసి మరి బీసీలకు న్యాయం చేయడం జరిగింది. మరి బాలరెడ్డి గారు ఆయనకు కావాల్సిన సీటు, ఎవరు గెలుస్తారో వాళ్ళకు సీట్ ఇస్తాడనమాట. ఇది బీసీలకు అన్యాయం జరుగుతుందా మళ్ళీ ఇంకోళ్ళకి అన్యాయం జరుగుతుందా అని చూసే ఆయన తత్వం కాదు. మరి అలాంటి పద్ధతులు చేయకూడదు. ఎవరికి ఇచ్చిన అధికారం వాళ్ళు చెల్లించాలి, కానీ ఇట్లా చేయకూడదు. మరి మేమేమో కులాలకు అతీతంగా అందరికీ న్యాయం జరగాలని మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మీరు అందరూ ఆలోచించాలి. మళ్ళీ ఆయనకేమో కులాలకు విరుద్ధంగా మరి కార్యక్రమాలు చేపట్టి మరి ఓసీలకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు జరగద్దు. మరి ఇదంతా ప్రజలు గమనించాలి. ఎవరు న్యాయంగా పోరాటాలు చేస్తారు, ఎవరు న్యాయంగా జనాలకు అందుబాటులో ఉంటున్నారు, ఎవరు తోడుగా నిలబడుతున్నారు అని చెప్పేసి ఈ జనాలు ఆలోచించి ఇలాంటి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా నేను ప్రజలను కోరుతా ఉన్నా. ఇంకా ముందు చెప్తారని కూడా నేను ఆశిస్తూ ఉన్నా. ఇంకా ముందు లాస్ట్ ఎలక్షన్లో చెప్పారు, ఇంకా ముందు కూడా చెప్తారు ఇలాంటి వాళ్ళకు అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా, చెప్పాలని ప్రజలను కోరుకుంటా ఉన్నా.
మనతో పాటు వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి ఉన్నారు. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం అంతా జరిగింది. మొన్నటి వరకు కౌన్సిలర్గా పనిచేసిన ఆవిడ ఇప్పుడు మాజీ అయింది. ఇప్పుడు నరసింహరాజుకు ఒక మంచి అవకాశం వచ్చింది. మీరు కూడా సహకరించాలి, చైర్మన్లు వైస్ చైర్మన్. తప్పకుండా. ముందుగా చంద్రారెడ్డి గారి ఆశీర్వాదంతో వారి అనుగా అనుచరుడైనటువంటి నరసింహరాజు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి కాంగ్రెస్ పార్టీ ద్వారా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా న్యాయస్థానం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి న్యాయమైనటువంటి తీర్పుకు నరసింహరాజు గారు ఈరోజు కౌన్సిలర్గా ఎన్నికైనందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. తప్పకుండా నరసింహరాజు గారికి పూర్తి సహకారాలు అన్నీ ఉంటాయి. భవిష్యత్తులో జరిగే ఉన్నటువంటి ఈ 5 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, ఎంత టర్మ్ ఉంటే అంత, 5-6 నెలల సమయంలో ఎటువంటి సహకారం ఉన్న పెద్దలు చంద్రారెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, అందరం కూడా తప్పకుండా ఆయన వెన్నంటుండి ఈ 5 నెలలు 4.5 సంవత్సరాలు ఆమె చేయలేనటువంటి పనులు కూడా ఆయనతో దగ్గరుండి చేయించే బాధ్యత తీసుకుంటుంది. సరే, కోర్టు అయితే ప్రకటించింది నరసింహరాజుని కౌన్సిలర్గా ప్రకటించాలని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. ఆపోజిట్ పర్సన్స్ కూడా, శైలజ గారికి సంబంధించిన వ్యక్తులు కూడా పై కోర్టులకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అనేది సమాచారం. ఏం చెప్తారు, ఏమని వెళ్తారండి? ఆమె మన అగ్రవర్ణాల మహిళగా కాదు, బీసీ మహిళ అని చూపిస్తానికి వెళ్తారా? ఏమున్న దానిలో ఓనికే? క్రిస్టల్ క్లియర్గా ఆమె చౌదరికి సంబంధించినటువంటి కులానికి సంబంధించిన మహిళ. చౌదరీస్ అంటే ఎవరు? ఓసీలే కదా, కమ్మ కులం అంతే కదా. ఏమని పోతాడు? ఇంకా ఏమన్నా కోర్టును తప్పుదా పట్టిద్దాం అనుకుంటుండా? అట్లాంటిది ఏం లేదు. ఇది ఒకటేనా, ఈ కులానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇష్యూ ఒకటేనా, ఇంకేమన్నా ఉన్నాయా ఈ కేసులు? యాక్చువల్గా దీంట్లో మాట్లాడుకోవడానికి ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని మాజీ జెడ్పీటీసీ బాలరెడ్డి అనే వ్యక్తి బలహీన వర్గాలకు కేటాయించినటువంటి ఈ స్థానాన్ని ఒక అగ్ర కులానికి సంబంధించినటువంటి మహిళకు జిన్నారం మండల తహసీల్దార్ ద్వారా తప్పుడు కుల ధృవీకరణ పత్రం ఇప్పించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులాలందరినీ కూడా బాలరెడ్డి గారు ఈరోజు వాళ్ళందరికీ మోసం చేసిండు. ఆయన రాజకీయ చరిత్ర ఏందనేది ఇగో ఇక్కడ కోర్టు తీర్పు ద్వారా ఇది ఒక్కటి తేలింది. ఇట్లాంటి భవిష్యత్తులో ఇంకా చాలా బయటకు వస్తాయి. ఆయన 25 ఏళ్ళ 30 ఏళ్ళ కెరియర్లా ఆయన చేసిన తప్పులల్లా డైరెక్టు న్యాయస్థానమే ఈరోజు ఒక తీర్పు ఇచ్చింది. ఏమని? బలహీన వర్గాల మీద, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఎందుకు తెచ్చిందని రాజ్యాంగం? వాళ్ళను కూడా పైకి తేవాలని. ఇక వాళ్ళని తొక్కుతందుకే నువ్వు ఇంకొక అగ్రవర్ణాల మహిళను ఎందుకు పెట్టినావు? ఇక్కడ క్లియర్ కట్గా బాలరెడ్డి గారు కానీ, ఆనాడు సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓ కానీ బలహీన వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిండు. తప్పుడు రాజకీయ కాంక్షతో, పదవీ వ్యామోహం అనేటటువంటి ఆలోచనతోటే ఈ తప్పుడు దారిలో పోయిండు. సహకరించిన ఎంఆర్ఓలు కానీ, సహకరించినటువంటి ఆఫీసర్లు, ఇది దీంట్లో పూర్తిగా తప్పున్నది. ఆ యొక్క తప్పే ఈరోజు 4.5 సంవత్సరాల పోరాటం ఈరోజు వరప్రసాద్ రెడ్డి గారు కోట్ల న్యాయస్థానంలో పోరాడిండు. ఆయన పోరాట ఫలితం నరసింహరాజు యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కిస్మత్ ఈరోజు కౌన్సిలర్గా కనీసం 5 నెలల ముందైనా సరే తీర్పు వచ్చింది. ఆంధ్రాలోని కొన్ని గ్రామాలకు కూడా మీరు వెళ్ళారు ఈ కోర్టు ఈ కేసుకి సంబంధించి. ఎవరైతే కౌన్సిలర్గా మహిళ ఉన్నారో ఆవిడ కులానికి సంబంధించి ఆ సర్టిఫికేట్ల కోసం చాలా ప్రయత్నమే చేశారు. ఏం చెప్తారు ఫైనల్గా? ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ద్వారా వాళ్ళకున్న హక్కులు వాళ్ళకు కాపాడే క్రమంలో ఎంతవరకైనా పోరాడాలని చెప్పి ఆ రోజే నిర్ణయించుకోవడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే నాకు సహకరించినటువంటి బొట్లగూడూరు ప్రకాశం జిల్లా గ్రామ పెద్దలకి, ఆ పాఠశాల ఉపాధ్యాయులకి, అదేవిధంగా అక్కడ నుంచి ఈ జడ్జు అక్కడ పక్క, ఇది వేరే రాష్ట్రము కాబట్టి 2 రాష్ట్రాల అక్కడ జడ్జికి రిఫర్ చేస్తే ఆ కనిగిరి కోర్టులో ఆ ఉన్న జడ్జు తొందరగా టైం తక్కువ ఉంది కాబట్టి మరీ లేట్ జరిగినట్టయితే లేడీ జస్టిస్ డినైడ్ అని చెప్పి ఉద్దేశంతో ఆయన అతి తొందరగా అక్కడ నుంచి ఆ మొత్తం అక్కడ పిలిపించి అక్కడ అంతా ఆర్గ్యుమెంట్స్ తొందరగా వేపించి ఆ జడ్జిమెంట్ ఇక్కడ ఈ జడ్జికి పంపించి ఇక్కడ సెషన్ కోర్టులో మనకు న్యాయం జరగడం జరిగింది. దీనికి కారణమైనటువంటి ఉభయ రాష్ట్రాల జడ్జులకి, ఉపాధ్యాయులకి, గ్రామ పెద్దలకి, ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఈ కేసుకి సంబంధించి ఒకవేళ వాళ్ళు ఇంకా ముందుకు వెళ్దామని ప్రయత్నం చేస్తున్నట్టు కొంత సమాచారం అందుతూ ఉంది, చెప్తూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు?
ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళడం కాదండి, అక్కడ కనిగిరి కోర్టు దగ్గరకు కూడా వచ్చి ఆ లంచర్లను తీసుకొచ్చి బాలరెడ్డి గారు అక్కడ తీసుకొచ్చి అక్కడ కూడా ఈ ప్రభావితం చేసే ప్రయత్నం చేసిర్రు. అక్కడ కూడా గ్రామస్తులకి వాళ్ళందరూ కూడా కొంతమందికి కొన్ని ఆఫర్లు ఇవ్వడం కూడా జరిగింది. కానీ అక్కడ ఎవ్వరు డబ్బుకు లొంగకుండా దేనికి లొంగకుండా అక్కడ వ్యక్తికి అన్యాయం జరిగింది కాబట్టి ఆయనకు అండగా ఉంటామని చెప్పి కోర్టుకు వచ్చి సాక్ష్యాలు ఇవ్వడం జరిగింది. సాక్ష్యదోస అన్ని పక్కాగా సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా వాళ్ళు కాదండి కోర్టుకు వెళ్లాల్సింది. కోర్టుకు వెళ్లాల్సి వస్తే ఇక్కడ బడుగు బలహీనాల తరఫున మేము వెళ్ళాలి లేకపోతే వాళ్ళు వెళ్ళాలి. ఎందుకంటే 4.5 సంవత్సరాలు వాళ్ళ హక్కును కలరాశిర్రు, కలరాశి దొడ్డిదారుల చైర్మన్ అయ్యారు. ముఖ్యంగా ఆయన నైతిక బాధ్యత వహిస్తూ అక్కడ దాకా వచ్చి మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేసినందుకు ముందుగా రోజాబాలరెడ్డి గారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం కాదు, రాజీనామా చేసి ప్రజలందరికీ బడుగు బడిగిన వర్గాల జనాలందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే. హైకోర్టులో రిట్ వేసడం జరిగింది. ఈ మధ్యనే హైకోర్టులో రిట్ వేస్తే మా లాయర్ దాన్ని డిస్మిట్ చేసిండు. మేజిస్ట్రేట్ కూడా సివాటు పెట్టిండు. ఇంకా తప్పు ఇంకా ఘనకార్యానికి ఇంకా మళ్ళీ ఇంకా సీనియర్ లాయర్ పెడతా అంటున్నావు అది పెడతా అంటున్నావు అని చేయాలంటే అవసరం అయితే మళ్ళీ ఇంకా నువ్వు లేట్ చేసి ఎక్కువ మాట్లాడితే పైనేస్తాయని కూడా చెప్పి సివాట్లు పెట్టి డిస్మిస్ చేసిండు. ఇంకా మళ్ళీ ఇంకా ఉన్నత స్థాయికి ఎక్కడ పోతారని ఇంకా ఎక్కడ పోయినా సివాట్లు లేవాలకు ఎక్కడ పోయినా సివాట్లు తప్పయి. ఆయన కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా ఈ రోజే జాయిన్ అయినట్టున్నారు, మొదటిసారి కౌన్సిలర్ అయ్యారు, వెంటనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషకరమైన విషయము. గతంలోనే చంద్రారెడ్డి చిన్నాయన ఎంబడి జాయిన్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో. మరి తీర్పు కోసం చాలా ప్రయత్నం చేసినాము, చేసి ఈ ప్రయత్నంలోని న్యాయం జరిగిన జడ్జిమెంట్ ఇచ్చిన 1 నెల రోజులు అయినా కానీ అధికారులను మబ్బి పెట్టడానికి ప్రయత్నం చేశారు. అయినా న్యాయం గెలిచింది, బీసీలకు న్యాయం జరిగింది. ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా కోర్టులు కానీ అన్నీ ఉంటాయి, కానీ తస్మా జాగ్రత్త. బాలరెడ్డి గారు మీరు అనుకుంటున్నారు, నేను చెప్పిందే వేదం అనుకుంటున్నారు, కానీ నీ గ్రాఫ్ పడిపోయింది, ఇక చాలు. ఇంకా ఉన్నది ముంగటి ఉంది ముసల పండుగ. నమస్కారం. ఈరోజు న్యాయం బ్రతకే ఉంది అనడానికి సాక్ష్యం ఈరోజు కౌన్సిలర్గా నరసింహరాజు గారి గెలుపు. ఈరోజు లేట్ అయినా సరే కానీ నరసింహరాజు గారిది తీర్పు, కోర్టు తీర్పు ఇవ్వడం, అది బీసీల పక్షాన ఉండడం చాలా ఆనందకరం. మరి ఈరోజు మా నరసింహరాజు అన్న గారికి అభినందనలు. మరి ఈరోజు ఎట్లా అయితే అన్యాయం జరిగి అధికారులను మభ్యపెట్టి మరి బీసీలకు అన్యాయం చేసే విధంగా ఈరోజు ఈ తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి ఇవాళ ఆవిడను ఇంతకుముందు కూడా గతంలో వార్డ్ నెంబర్గా గెలిపించడం జరిగింది. మరి ఆమె ఓసీ అని తెలియదా మీకు? మరి ఇన్ని రోజులు మన బొల్లారంలోనే ఉంటుంది, ఆమె గురించి తెలుసుకోకుండా తెలిసి కావాలని తెలిసి బీసీలను అణగదొక్కాలని ఈరోజు మరి ఇట్లాంటిది ఓసీలకు అవకాశం ఇచ్చి బీసీలను తొక్కేసి మరి నరసింహరాజు గారిని ఆ రోజు సీటు కోల్పోవడం జరిగింది. ఈరోజు లేట్ అయినా సరే న్యాయం అయితే కరెక్ట్గా వచ్చింది. మరి మా నరసింహరాజు గారు ఈరోజు మా చంద్రారెడ్డి అన్న ఎంతో కష్టపడి అవన్నీ సేకరించి ఈరోజు మా అన్న విజయానికి కూడా తోడ్పడిండు. మరి ఇట్లాంటివి ఇంకోసారి బీసీలంటే మీకు అంత చిన్న చూప, మరి బీసీలను అణగదొక్కాలని ఈరోజు వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చి మరి వాళ్ళను ఆ రాజకీయాల్లో రాణిస్తున్నారు. మరి గతంలోనే మీకు ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు, ఇంకా మీకు టైం లేదు, ఇంకా అయిపోయింది, మీ పని అయిపోయింది. మీరు అధికారులను కానీ ఇలా ప్రజలను కానీ తప్పుదోవ పట్టిస్తూ మీరు ఇట్లాంటి పని చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ స్వస్తి పలకాలి. మీరు మంచి అవకాశం దక్కింది. మీ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? ముందుగా నాకు ఎలక్షన్లో తోడ్పాటు ఉన్నటువంటి నా ఒక ఫ్రెండ్స్ కానీ, మా యొక్క బస్తీ పెద్ద మనుషులు రవీందర్ రెడ్డి కానీ, చంద్రారెడ్డి కానీ, మిగతా మీరందరు రావాలి. అందరు రాత్రనక పగులనక కష్టపడినటువంటి నా వాడు, నా ఫ్రెండ్స్ అదే చంద్ర అన్న, ఇక్కడ రండి రండి, మీరు కూడా రండి అన్న, రండి చంద్రారెడ్డి, శివప్రసాద్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సంతోష్ రెడ్డి, మోహన్ రెడ్డి, వీళ్ళంతా నాకు 24 గంటల్లో పనిచేశారు. ఇండిపెండెంట్గా ఉన్నా ఈ బాలరెడ్డి వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా నిలదొక్కుని ముందుకు సాగినటువంటి మా చంద్రారెడ్డి అన్న కానీ, మా రవీందర్ రెడ్డి అన్న కానీ, మిగతా మా ఫ్రెండ్స్ అందరూ కానీ చాలా ధీటుగా, వాళ్ళకు ధీటుగా టీఆర్ఎస్ మీద నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. చాలా ధీటుగా కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి పనిచేసినటువంటి వీళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా వీళ్ళందరికీ. సో ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు మీ గెలుపులో వీళ్ళందరూ కృషి చేశారని చెప్పి, ఇప్పుడు మీరు కౌన్సిలర్గా ఉన్నప్పటికీ వీళ్ళందరూ కౌన్సిలర్ లెక్కనే పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మీ పార్టీ అధికారంలో ఉంది, ఈ 4 నెలల్లో మీ మార్కు చూపించాల్సిన అవసరం ఉంది.
ఖచ్చితంగా అండి, వార్డులో కంపల్సరీ ఏ సమస్యలు ఉన్నా, వాటర్ సమస్య ఉంది ఇప్పటికీ, పైప్ లైన్ డ్రైనేజీ సమస్య ఉంది, రోడ్ల సమస్యలు ఉన్నాయి, కొంతమందికి మామూలుగా ఈ పింఛన్లు లేవు, వికలాంగులు వితాంతులు వీళ్ళందరూ ఉన్నారు. నేను కూడా బస్తీ వైజ్గా రేపే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేస్తాను, నేను 24 గంటలు పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. 10వ వార్డుకు బీరప్ప బస్తీకి ఎలాంటి ఇన్ని రోజులు వాళ్ళు ఏ అభివృద్ధి చేయలేదు, మనకు ఈ అవకాశం 4.5 నెలలు అయినా దీన్ని కూడా నేను 5 సంవత్సరాలుగానే భావిస్తా, 24 గంటలు పనిచేస్తా, ప్రజల మధ్యలోనే ఉంటా, ఖచ్చితంగా మార్పు అనేది చూపిస్తాం. ఇదే తరుణంలో మన చంద్రారెడ్డి గారు, అలాగే జైపాల్ రెడ్డి గారు, అలాగే అనిల్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు వీళ్ళందరి సమక్షంలోనే ఇలా అండదండలతోనే 4.5 సంవత్సరాలు చేయని వాళ్ళు ఏ మాత్రం ఒక్క 0 బస్తీలు పోతే వాళ్ళని తిట్టుకుంటున్నారు. నేను కావాలని చాలామంది ఆశిస్తున్నారు అక్కడ ఆ వార్డు సభ్యులు. ఖచ్చితంగా అవి 5 ఏళ్ళే నేను 5 నెలల్ని 5 సంవత్సరాలుగా భావించి కష్టపడి 24 గంటలు పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, ప్రజల్లోనే ఉంటా, ప్రజల సమస్యలు తెలుసుకుంటా, ప్రజలకు ఏ విధమైన నల్ల కలెక్షన్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏది ఉన్నా 100% పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఖచ్చితంగా వెళ్ళి చూపిస్తాం. మేము మున్సిపాలిటీలో ఈ మున్సిపల్ ప్రాంగణంలో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. నా వెనక చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంత మంచి మున్సిపాలిటీలో, ఇంత పెద్ద మున్సిపాలిటీలో కౌన్సిలర్గా గెలవాలంటే ఆషామాషి విషయం కాదు. ఇప్పటివరకు కౌన్సిలర్గా చెప్పుకున్న శైలజ ఎవరైతే ఉన్నారో ఆవిడ తప్పుడు ధృవపత్రాలు కులానికి సంబంధించి పెట్టి అక్రమంగా గెలిచారు కాబట్టి కోర్టు తీర్పిచ్చింది అని చెప్పి ఎవరైతే నూతన కౌన్సిలర్ గా ఎన్నికైన నరసింహరాజు స్పష్టంగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ 4 నెలలు తన పదవిని సద్వినియోగం చేసుకుని తన వార్డుని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తాను అని చెప్పి ఇక్కడున్న కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్తో పాటు ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్, గోపికృష్ణ, న్యూస్ 16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి. జై కాంగ్రెస్.